భీష్ముడు లేని భారతాన్ని, భారతం లేని భీష్ముడిని మనం అస్సలు ఊహించలేము. భీష్ముడు కారణజన్ముడు. భీష్ముడు గత జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుడి పుత్రులైన అష్టవశువులలో ఒకడు. అష్టవశువులు అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి, దేవలోకంలో ఇంద్రుడికి సహాయకులుగా ఉండే శక్తివంతమైన దేవదూతలు. ఈ అష్టవశువులు ఒకరోజు ఆకాశంలో విహరిస్తూ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి చేరుకుని ఆయన ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అక్కడ సబల అనే కామధేనువును చూసి ప్రభాసుడి భార్య ముచ్చట పడుతుంది. దీంతో ప్రభాసుడు ఆ ఆవుని మిగిలిన 7 వశువుల సహాయంతో దొంగిలించాడు. తన దివ్య తపోశక్తితో అసలు విషయం తెలుసుకున్న వశిష్ఠ మహాముని వారందరినీ భూమిపై మానవులుగా జన్మిస్తారని శపిస్తాడు. ఆ వెంటనే వారు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతారు. దీంతో వశిష్ఠుడు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్న వారిని చూసి ప్రభాసుడికి సాయం చేసిన వారిని భూలోకంలో ఎక్కువ కాలం జీవించరని అనుగ్రహిస్తాడు. కాని కామధేనువును దొంగిలించిన ప్రభాసుడికి మాత్రం దీర్ఘకాలం జీవించమని, అలాగే సంతానం లేకుండా బ్రతకమని శపిస్తాడు. దీంతో అష్టవశువులు చేసేదేమీ లేకపోవడంతో భూలోకంలో ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి పోతూ ఉంటారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు బోలెడని యజ్ఞయాగాలు చేసి జనరంజకంగా పాలించడం వల్ల రాజఋషి అయ్యి బ్రహ్మలోకం చేరుకున్నాడు. ఒకరోజు బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థం భగవద్భక్తిని పెంపొందించాలని ఒక సభను ఏర్పాటు చేశాడు. సభకు విచ్చేసిన పవిత్రమైన గంగాదేవిని మహాభీషుడు చెడు దృష్టితో చూశాడు. అలాగే గంగాదేవి కూడా మహాభీషుడిని చూసి ఇష్టపడుతుంది. ఇది గమనించిన బ్రహ్మదేవుడు మహాభీషుడిని భూలోకంలో మానవుడిగా జన్మించమని శపిస్తాడు. తన తప్పు తెలుసుకుని బాధపడుతున్న మహాభీషుడు పశ్చాత్తాపంతో భూలోకంలో పుణ్యాత్ముడైన ప్రదీపుడికి కుమారుడిగా జన్మిస్తానని బ్రహ్మని వేడుకుంటాడు. బ్రహ్మదేవుడు అందుకు సరేనంటాడు. గంగాదేవి కూడా మహాభీషుడిని ఇష్టపడిందని గ్రహించిన బ్రహ్మదేవుడు ఆమెను భూలోకం వెళ్లి మహాభీషుడి సంతానానికి తల్లిగా ఉండమని పంపిస్తాడు. మహాభీషుడి గురించి ఆలోచిస్తూ భూలోకం వెళ్తున్న గంగాదేవికి మార్గమధ్యంలో వశిష్ఠ మహాముని శాపానికి గురైన అష్టవశువులు కనిపిస్తారు. వారు తమ శాపం గురించి గంగాదేవికి వివరించి, భూలోకంలో నీకంటే పుణ్యవతి ఎవరూ లేరు కాబట్టి నువ్వు మాకు జన్మనివ్వాలని గంగాదేవిని కోరతారు. అలాగే వారి శాప విమోచనం కోసం తమను పుట్టిన వారిని పుట్టినట్లే గంగలో పడేయమని కోరుకుంటారు. గంగాదేవి అందుకు సరేనని ఒప్పుకుంటుంది. భరతవంశానికి చెందిన ప్రదీపుడికి, అతని భార్య సునందకు మహాభీషుడు శాంతనుడిగా జన్మిస్తాడు. అన్ని రకాల విద్యలను నేర్చుకుని పెరిగి పెద్దవాడైన శాంతనుడికి పట్టాభిషేకం చేసి ప్రదీపుడు తన రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకోవడానికి భార్యతో సహా అడవికి వెళ్ళిపోతాడు. అలా తన తండ్రి నుండి పాలనా బాధ్యతలు స్వీకరించిన శాంతనుడు రాజ్యపాలనలో అలసిపోయి ఒకరోజు గంగానదీ తీరానికి వేటకు వెళ్తాడు. గంగానదీ తీరాన మానవకన్యగా ఉన్న గంగాదేవి ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసి ఆమెను వివాహం చేసుకుంటానని అడుగుతాడు. దాంతో గంగాదేవి తాను ఏం చేసినా అడ్డు చెప్పకూడదని, ఎందుకు అని ప్రశ్నించకూడదని, ఒకవేళ అలా అడ్డు చెబితే ఆ మరుక్షణమే తనను విడిచి వెళ్ళిపోతానని షరతు పెడుతుంది. శాంతనుడు గంగాదేవి పెట్టిన షరతులన్నింటినీ అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు. శాంతనుడు తన పుత్రుణ్ణి చూసి ఆనందపడే లోపే గంగాదేవి ఆ బిడ్డను గంగానదిలో పడేసింది. అది చూసిన శాంతనుడికి గంగాదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆమెను ఏమీ అడగకుండా లోపలే కుమిలిపోయాడు. ఆ తర్వాత వారికి మరో 6 కుమారులు జన్మించారు. గంగాదేవి వశిష్ఠ మహాముని శాపం నుండి వశులను విముక్తి చేయడానికి పుట్టినవారిని పుట్టినట్టే గంగలో పడేసింది. అలా తన 7 బిడ్డలను కోల్పోయిన శాంతనుడు గంగాదేవి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాక పుత్రశోకంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత అత్యంత తేజవంతుడైన 8వ బిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డను చేతిలోకి తీసుకుని పైకిలేస్తున్న గంగాదేవిని చూసి ఆ బిడ్డను కూడా ఎక్కడ గంగలో పడవేస్తుందో అని ఆమెను అడ్డుకుని, ఎందుకు నా బిడ్డల్ని చంపుతున్నావని అడుగుతాడు. శాంతనుడు గంగాదేవికి ఇచ్చిన మాట తప్పడంతో జరిగినదంతా అతనికి చెప్పి ఆ బిడ్డను తన వెంట పెట్టుకుని వెళ్ళిపోతుంది.
కానీ గంగాదేవి వెళుతూ వెళుతూ ఈ బిడ్డకు వశిష్ఠ మహాముని మరియు పరశురాముడి దగ్గర సకల విద్యలను నేర్పించి యుక్త వయస్సు వచ్చాక తిరిగి ఈ నది ఒడ్డునే నీకు అప్పగిస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా చెప్పి గంగాదేవి వెళ్ళిపోవడంతో శాంతనుడు కూడా హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతాడు. చేసిన తప్పుకు ఏడుస్తూ గంగాదేవిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి గంగానదీ తీరానికి వేటకు వెళతాడు. అక్కడ అద్భుతంగా బాణాలు సంధిస్తున్న ఓ యువకుడు తన బాణాలతో నదీ ప్రవాహానికి అడ్డుగా ఓ వంతెనని నిర్మిస్తాడు. అది చూసిన శాంతనుడికి తనలోని తండ్రి ప్రేమ ఒక్కసారిగా తన బిడ్డను గుర్తు చేసుకుంటుంది. దీంతో శాంతనుడు ఆ యువకుడి దగ్గరికి వెళ్ళి కుమారా నీవు ఎవరు అని అడుగుతాడు. ఆ వెంటనే గంగాదేవి ప్రత్యక్షమయ్యి ప్రభు ఈ బాలుడు మరెవరో కాదు తమ కుమారుడైన దేవవ్రతుడు అని చెప్పి కుమారుణ్ణి శాంతనుడికి అప్పగించి గంగాదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. శాంతనుడు తన కుమారుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్ళి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రాజ్యపాలనలో అలసిపోయిన శాంతనుడు యమునా నదీ తీరానికి విహారానికి వెళతాడు. అలా విహరిస్తూ ఉన్న శాంతనుడికి ఒక్కసారిగా ఒక యోజన దూరం నుండి అత్యంత పరిమళభరితమైన కస్తూరి సువాసన వచ్చింది. అంతటి పరిమళం ఎక్కడి నుండి వస్తుందా అని అటువైపుగా వెళ్తున్న శాంతనుడికి అత్యంత సౌందర్యవతి అయిన సత్యవతీదేవి పడవ నడుపుతూ కనిపించింది. ఆమె దగ్గర నుండి ఆ సువాసన యోజన దూరం వరకు వ్యాపిస్తుంది కాబట్టి ఆమెను యోజన గంధి అని కూడా పిలుస్తారు. నిజానికి సత్యవతీదేవి పూర్వం అద్రిక అనే చేపకు జన్మించడం వల్ల ఆమె శరీరం అంతా చేపల వాసన వచ్చేది. అందుకే ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. సత్యవతీదేవి యమునా నదిపై ప్రయాణికులను ఆ వైపు నుండి ఈ వైపుకు చేర్చేందుకు పడవ నడుపుతూ ఉండేది. ఒకరోజు పరాశరుడు అనే మహర్షి యమునా నదిని దాటడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆమె ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసి వ్యామోహపడతాడు. అలా పడవలో వెళుతూ ఉండగా తాను ఒక మహాముని అన్న విషయాన్ని మర్చిపోయి సత్యవతీదేవిని తనతో సంగమించమని అడుగుతాడు. పరాశరుడంతటి మహాముని కోరరానిది కోరడంతో ఒప్పుకోకపోతే తనని ఏ కుక్కగానో పిల్లిగానో మార్చేస్తాడేమో అనే భయంతో వణికిపోయింది. లోపల భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి తాను ఒక తక్కువ జాతికి చెందిన కన్యని అని తన శరీరమంతా చేపల కంపుతో నిండిపోయింది అని మీ అంతటి మహామునికి నాలాంటి తక్కువ జాతి స్త్రీతో చెలిమి తగదు అని దీనంగా బతిమాలుకుంది. పైగా మీతో సంగమించి నా కన్యత్వం పోగొట్టుకుంటే భవిష్యత్తులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని పరాశురుణ్ణి ప్రశ్నించింది. అది విన్న పరాశరుడు సత్యవతీదేవితో ఆమె కన్యత్వం చెక్కు చెదరకుండా సంగమిస్తానని అలాగే ఆమె శరీరం నుండి వస్తున్న చేపల కంపు రాకుండా యోజన దూరం వరకు సువాసన వెదజల్లే వరాన్ని ఇస్తానని చెబుతాడు. అయినప్పటికీ సత్యవతి అంగీకరించకుండా మనం పడవలో ఉన్నామని పైగా ఇది పట్ట పగలు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది విని ఆగ్రహించిన పరాశరుడు పంచభూతాలు అష్టదిక్పాలకులు సైతం చూడకుండా తన తపోశక్తితో ఒక్కసారిగా చిమ్మ చీకట్లు సృష్టిస్తాడు. తాను తప్పించుకోవడానికి అన్ని దారులు మూసుకుపోవడంతో ఇంక చేసేదేమీ లేక సత్యవతి పరాశురుడితో సంగమానికి ఒప్పుకుంటుంది. సంగమించిన వెంటనే వారి ఇరువురి కలయికకి ప్రతిఫలంగా వ్యాసుడు జన్మిస్తాడు. పుట్టిన మరుక్షణంలోనే వ్యాసుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ వెంటనే వ్యాసుడు తన తల్లికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి బయలుదేరతాడు. వెళ్లే ముందు తన తల్లికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనని తలుచుకోమని, తలుచుకున్న మరుక్షణమే తన తల్లి ముందు ప్రత్యక్షం అవుతానని తన తల్లికి మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. బహుశా వ్యాసుడు జన్మించకపోతే మహాభారతం జరిగేది కాదేమో. ఒకవేళ జరిగినా మనకెవరికీ తెలిసేది కాదేమో. ఎందుకంటే మహాభారతానికి మూలం ఒక రకంగా వ్యాసుడే. అది ఎలా అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది.